హాయ్ అండి, ఇంట్లో ఎన్నిసార్లు చేసినా చికెన్ బిర్యానీ రెస్టారెంట్ స్టైల్లో లాగా ఆ ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ అనిపించట్లేదు ఏంటబ్బా అనుకునే వారి కోసమే ఈ వీడియో అన్నమాట. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, డెఫినెట్గా మళ్ళీ మళ్ళీ రెస్టారెంట్కి వెళ్ళడం ఎందుకు, ఇంట్లోనే చక్కగా చేసుకొని టేస్ట్ని ఎంజాయ్ చేద్దామని మీరే అంటారు. లేచేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా బాగా శుభ్రం చేసుకున్న చికెన్ని హాఫ్ కేజీ వరకు బౌల్లోకి తీసుకోవాలి. అరకేజీ బియ్యానికి అయితే నేను కొలత చెప్తున్నానండి. అరకేజీ బియ్యానికి అరకేజీ చికెన్ అయితే తీసుకోవాలి. చికెన్ కాస్త ఎక్కువైనా పర్లేదు, తక్కువ కాకుండా చూసుకోవాలి. మసాలా దినుసులు అన్ని కలిపేసుకోవాలి. ఒక 4 యాలకులు, లవంగాలు ఒక 7-8, మిరియాలు ఒక 10, మరాఠీ మొగ్గ, జాపత్రి, అలాగే అనాస్ పువ్వు ఇవన్నీ కలిపి వేసుకోవాలి. ఇప్పుడు ఈ హాఫ్ కేజీ చికెన్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ కారం, 1 స్పూను ధనియాల పొడి కంపల్సరిగా వేసుకోవాల్సింది చికెన్ మసాలా అండి. 1 స్పూన్ వరకు వేసుకోవాలి. 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ పసుపు, 1/2 కప్పు పెరుగు, 1/2 కప్పు వేయించిన ఉల్లితరుగు. దీంట్లోనే యాడ్ చేసుకోవాల్సింది ఏంటంటే, ఉల్లిపాయలు వేయించిన తర్వాత ఆయిల్ ఉంటుంది కదా, అది చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుందండి, ఆయిల్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 2 స్పూన్ల నిమ్మరసం, కొద్ది కరివేపాకు, కొత్తిమీర, పుదీనా వేసుకొని, చివరిగా 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, ఇవన్నీ ముక్కలు పట్టేలాగా బాగా కలుపుకోవాలన్నమాట. ఇవన్నీ బాగా కలిపేసుకొని కనీసం 1 గంట, 1.5 గంటల పైనే మ్యారినేట్ చేసి ఉంచుకున్నాం అనుకోండి, చికెన్ అనేది చాలా జ్యూసీ జ్యూసీగా టేస్టీగా ఉంటుంది. దీన్ని నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు బాస్మతి బియ్యాన్ని అయితే తీసుకోవాలి, 1/2 కేజీ అనమాట. 2 పావు గ్లాసులు అయితే వేసుకున్నాను. దీన్ని 1-2 సార్లు బాగా కడిగేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని కనీసం 1 అరగంట పాటు అయినా నానబెట్టేసుకోండి. ఇక ఎసరు కోసం 1.5 లీటర్ నీటిలోని 1 స్పూన్ నెయ్యి వేసుకొని కొద్దిగా షాజీరా చల్లుకొని 7-8 పచ్చిమిరపకాయలని నిలువుగా ఘాటు పెట్టేసుకొని వేసుకోవాలి. దీంట్లోని రైస్కి సరిపడినంత ఉప్పు వేసి ఇందాక వేసుకున్న మసాలా దినుసులన్నీ మరొకసారి ఇందులో వేసుకొని 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఎసరుని బాగా మరగనివ్వాలి. ఎసరు మరిగిన తర్వాత నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసి ఉడికించుకోవాలి. ఇవి ఇలా ఉడుకుతుండగానే దేంట్లో అయితే దమ్ చేయాలనుకుంటున్నామో ఆ పాత్రలోకి 2 స్పూన్ల నెయ్యి, అలాగే 2 స్పూన్ల వరకు నూనె వేసుకొని, అది జీడిపప్పు వేసి వేయించి తీసేసుకోవాలి. ఈ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. దీంట్లోనే 5-6 బిర్యానీ ఆకులు వేసుకొని, షాజీరా చల్లుకొని, ఒకే ఒక టమాటీని ముక్కలుగా చేసి వేసి ఒకసారి కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మ్యారినేట్ చేసి ఉంచుకున్న చికెన్ కూడా వేసి 5 నిమిషాల పాటు మూత పెట్టి వదిలేసేయండి. ఇక్కడ రైస్ 75% వరకు ఉడికిపోయింది. ఒకసారి ఇలా చెక్ చేసుకోండి. ఇలా కాస్త పలుగ్గా ఉన్నప్పుడే ఇందులో ఉన్న వాటర్ అంతా డ్రైన్ అవుట్ చేసి ఉంచుకోవాలి. చికెన్ చూసారా జ్యూసీ జ్యూసీగా ఎలా వచ్చిందో. ఇది 50% వరకు ఉడికిపోయింది అనుకున్నప్పుడు దీనిపైన కొద్దిగా పుదీనా, అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని దమ్ కోసం పెనాన్ని వేడి చేసుకొని దానిపైకి గిన్నెని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని వడపోసుకున్న రైస్ని దీనిపైన ఈ విధంగా పరుచుకోవాలి. 1/2 కేజీ రైస్ కాబట్టి లేయర్స్ కింద అవసరం లేదండి, ఇలా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిపైన ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే సాఫ్రాన్ మిల్క్ వేసుకోవాలి. దీనిపైన పుదీనా, కొత్తిమీర తరుగు వేసుకొని, వేయించి పెట్టుకున్న జీడిపప్పు పలుకులను వేసుకొని, చివరిగా రెస్టారెంట్ ఫ్లేవర్ కావాలంటే ఇది కంపల్సరీ వేసుకోవాలండి, బిర్యానీ ఫ్లేవర్ వేసుకోవాలి, అలాగే క్యాబ్రా వాటర్ అనమాట. ఇది మీకు ఆన్లైన్లో దొరుకుతుంది. ఈ 2 2 స్పూన్స్ చొప్పున వేసుకుంటే సరిపోతుంది. ఈ 2 వేసుకున్న తర్వాత దాని కోసం అల్యూమినియం ఫాయిల్తో క్లోజ్ చేస్తాను. దీని బదులు మీరు బట్టర్ పేపర్ అయినా, టిష్యూస్ కానీ, లేదంటే ఏదైనా కాటన్తో అయినా కూడా క్లోజ్ చేసుకోవచ్చు. 8-8గా ఈ విధంగా క్లోజ్ చేసేసుకొని కనీసం 1 గంట పాటు లో ఫ్లేమ్లో పెట్టి అలా వదిలేసేయండి కదకుండా. తర్వాత ఒక్కసారి మూత తీసుకొని చూడండి, చికెన్ అనేది ఎంత బాగా ఉడికిపోయిందో, జ్యూసీ జ్యూసీగా ఉంది, అలాగే రైస్ కూడా పొడి పొడిగా ఉంది కదా. ఇవి స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిపైన నెయ్యి వేసుకొని మూత పెట్టేసి 1/2 గంట సేపు అలా వదిలేసి ఆ తర్వాత తింటే ఉంటుంది చూడండి, రెస్టారెంట్ టేస్ట్ అనేది వచ్చి తీరాల్సిందే. చాలా 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 బాగుంటుంది. ఇంట్లో ఎప్పుడైనా స్పెషల్గా చికెన్ బిర్యానీ చేసుకోవాలి, రెస్టారెంట్ స్టైల్ని ఆస్వాదించాలి అంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మా వారికి, మా పాపకి చాలా చాలా బాగా నచ్చింది, డెఫినెట్గా మీకు కూడా నచ్చుతుంది. ఈ చికెన్ బిర్యానీ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేస్తూ మీ సపోర్ట్ని అయితే తెలియజేయండి. మరికొన్ని మంచి మంచి రెసిపీస్తో మళ్ళీ కలుసుకుందాం. బై అండి.